ఇసుక మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద వేల కోట్ల రూపాయలతో తేగల వంతెను కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిందన్న బైరెడ్డి, దీనివల్ల రాయలసీమకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ ప్రదేశంలో బ్రిడ్జ్ కేవలం ఉయ్యాల ఊగడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలంటూ నందికొట్కూరులో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బైరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. సిద్ధేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమ రైతాంగానికి తాగు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఏడాది పొడవునా మూడు పంటలు పండించవచ్చని బైరెడ్డి చెప్పారు. దీనివల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు ముంపుకు గురికాకుండా సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కాపాడుతుందన్నారు. నెల 28న సిద్ధేశ్వరం దగ్గర భారీ నిరసన ప్రదర్శనకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనం డిమాండ్ ఏమంటే అక్కడ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టమని మనం డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమను ఆదుకునే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ఎట్లా ఓట్లు వేసినారు కానీ రెడ్డి రామారావుకు లేకుంటే చంద్రబాబు నాయుడుకు అందరికి వేసినారు కానీ జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టి మళ్ళా ఓట్లు వేసినారు. ఆ ముద్దులు పోయినాయి కానీ గుద్దులు మొదలైనాయి. చోడు మాట్లాడాడు, యాడిపోయినారు మీరు. ఒరే ఇది పోతుందిరా నాయన, సిద్ధేశ్వరము దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అవకాశం పోతుందిరా నాయన అని అడిగే నాథుల్లేడు. యాడుకు ఎక్కడున్నారో తెలియదు. ఎంపీ గారు మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఏమైనా ఇత్తనాల వ్యాపారం పూర్తి దేశమల్లా చేస్తున్నాడో ఎవరో చెప్పి ఒక ఈయన చేస్తుండే, ఈయన దేశమంతా చేస్తున్నాడు. ఇప్పుడు ఎంపీ అయిన తానే కూడా భయ భయ చాలా పెద్దగా ఉంది అండి. మేము రైతులు బాగుపడతారులే అనుకుంటున్నాం.